ओम नमो वेंकटेशाय नमः। वेंकटाद्रि संस्थानं ब्रह्मांडे नास्ति किंचन वेंकटेश समो देवो नभूतो न भविष्यति। ई जुलाई मासंलो मेष राशि నుండి మీన రాశి వరకు ఆ రాశుల ప్రభావం మనుషులపై ఏ విధంగా ఉంటుంది, ఈ మాసంలో వారు ఏ దేవుణ్ణి పూజిస్తే పైకి వస్తారు అనే దాని గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఇప్పుడు మనం సింహరాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము। ఈ సింహరాశి వారికి ఈ రెండు వారాలలో కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఎక్కువగా అవపడుచున్నది। ముఖ్యంగా స్నేహితుల ద్వారా కానీ పెద్దల నుండి కానీ మీకు కొన్ని కొన్ని సహాయాలంది మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా అవపడుచున్నది। ముఖ్యంగా ఈ సింహరాశి వారికి చాలా మంచి రోజులని చెప్పవచ్చును। ఎందుకంటే వ్యవసాయదారులకు కానీ ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ విద్యార్థులకు కానీ అందరికీ అన్ని విధాలుగా పైకి వచ్చే అవకాశం ఎక్కువగా అవపడుచున్నది। విద్యార్థులు కొంచెం ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికి కూడా వారు కష్టార్జితంతో ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా అవపడుచున్నది। కాబట్టి ఈ సింహరాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు। మంచి శుభకార్యాలలో ఈ నెలలో ఎక్కువగా పాల్గొనే అవకాశం ఉంది। ఈ నెలలో వచ్చేటటువంటి గురు పౌర్ణమి రోజు కానీ లేదా వేరే కార్యక్రమాలలో కానీ మీరు సందడి చేసే అవకాశం ఎక్కువగా అవపడుచున్నది। ఈ ఆషాఢ మాసంలో వచ్చే బోనాల పండుగలలో కూడా అమ్మవారిని స్తుతించడం వలన మీరు కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా అవపడుచున్నది। కాబట్టి ఈ సింహరాశి వారికి పూర్వ దినాల కంటే ఈ మాసము చాలా శ్రేష్టమని మేము చెప్పదలుచుకున్నాము। ఎందుకంటే ఈ మాసంలో ఈ గ్రహస్థితులు కూడా అన్ని శుభకరంగా ఉండటం వలన మీరు అనుకున్నదే తనువుగా బయట ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా అవపడుచున్నది। మీ పెద్దల యొక్క ఆశీర్వచనాల వల్ల మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనాల వల్ల మీకు ఈ నెలలో మొత్తం కూడా శుభ కార్యక్రమాలు జరిగే అవకాశము ఎక్కువగా అవపడుచున్నది। కాకపోతే మీరు తోటి వ్యాపారస్తులకు కానీ తోటి ఉద్యోగస్తులకు కానీ ఎక్కువగా నమ్మి మీరు ముందుకు వెళ్తే నష్టపోయే అవకాశము ఎక్కువగా అవపడుచున్నది। కాబట్టి మీరు తగు జాగ్రత్తతో మీ స్వీయ నియంత్రణతో మీరు ముందుకు వెళ్తూ పది విధాలుగా ఆలోచన చేసుకుంటూ ఆ దైవాన్ని నమ్ముకుంటూ అనుకున్న పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తే విజయం మీది తప్పకుండా ప్రాప్తిస్తుంది। ముఖ్యంగా ఈ సింహరాశి వారు ఈ నెలలో గురుచరిత్రం పారాయణం చేయడం వల్ల కానీ లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల కానీ మీకు అంతా మంచి జరిగే అవకాశము ఎక్కువగా అవపడుచున్నది। ముఖ్యంగా ఆవులకు అరటి పనులు కానీ మినుములు కానీ తినిపివ్వడం వలన మీకు అనుకున్న కోరికలు తీరి ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా అవపడుచున్నది। కాబట్టి ఈ సింహరాశి వారు పూర్వ దినాల కంటే ఎక్కువగా లాభపడే అవకాశం అవపడుచున్నది। కాబట్టి మీరు పెద్దల యొక్క ఆశీర్వచనాలు తీసుకుంటూ ఆ తల్లిదండ్రులను గౌరవిస్తూ సోదరులను ప్రేమిస్తూ ముందుకు వెళ్తే మీకు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది। ఆ భగవంతుడు ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని సుఖదా సర్వదా కాపాడుతూ ముందుకు వెళ్తూ అనేక విధాలుగా ప్రయోజనాలు చేకూర్చే అవకాశం ఎక్కువగా ఉంది। కాబట్టి ఈ రాశివారు సింహరాశివారు ఇతరుల వలె పోటీ మనస్తత్వం గలవారు. కాకపోతే వీరికంటే పై చేయి ఎవరు సాధించినా కానీ వీరికి ఓర్చుకునే గుణం చాలా తక్కువగా ఉంటుంది। కాబట్టి అవన్నీ కూడా అధిగమిస్తూ ముందుకు వెళ్తూ మీరు అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువగా అవపడుచున్నది। ఇంట్లో కూడా శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా అవపడుచున్నది। ఇంట్లో ఇంతకుముందు ఆగిపోయిన పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు కానీ మీకు ఇంకొక మాసం రెండు మాసాలలో మీకు శుభం జరిగే అవకాశం ఎక్కువగా అవపడుచున్నది। కాబట్టి మీరు ఆ దైవనామ స్మరణ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి, విజయం మిమ్మల్ని తప్పకుండా వరిస్తుంది। ఈ సింహరాశి వారికి ఈ మాసంలో సంఘంలో మంచి గౌరవం లభిస్తుంది। తోటి వారితోనే స్నేహితులతో కానీ లేదా విద్యార్థులతో కానీ తోటి వ్యాపారస్తులతో కానీ లేదా ఉద్యోగస్తులతో కానీ మంచి గౌరవ మర్యాదలు పొందుతారు। ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు లేదా పై ఉన్నత స్థాయి ఉద్యోగానికి వెళ్ళే అవకాశం ఎక్కువగా అవపడుచున్నది। మీరు అనుకున్న పనులు చేసుకుంటూ మీ ఇష్టదైవాన్ని కానీ మీ కులదేవతను కానీ స్మరించుకుంటూ ఆ దేవునిపై భారం వేసి మీ పనులు మీరు నిజాయితీగా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి, మీకంతా శుభం జరిగే అవకాశము పుష్కలంగా అవపడుతుంది। శుభం భూయాత్ శుభమస్సు నిత్యం।